ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే, మనం డేటా ఎంట్రీ చేస్తుంటాం కదా, డైలీ డేటా ఎంట్రీ చేస్తాం కదా. సో అంటే ఎక్సెల్లో బాగా కష్టమైన పార్ట్ ఏంటి? అసలు ఎక్సెల్లో మనకి బాగా కష్టమైన పార్ట్ ఏంటి? సో ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా కనిపించట్లేదా? ఎందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనకి ఎక్సెల్లో ఒక టఫ్ అంటే చాలా కష్టమైన పార్ట్ ఒకటి చెప్పండి. అంటే మనం ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేయాలి, ఇజ్ ఇట్ ఈజీ ఆర్ ఇట్ ఈజ్ టఫ్? అది కొంచెం కష్టమా? ఈజీయా కష్టమా? చెప్పండి తమ్ముడు. సరే ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఈరోజు మీ అంటే రోజు మనం తీసుకునేదే డేటా తీసుకుంటాం కదా. ఎలా తీసుకుంటున్నాం? నిన్న మీ దగ్గర నుంచి డేటా ఎలా కలెక్ట్ చేసాం మనం? గూగుల్ షీట్ ద్వారా సార్. గూగుల్ షీట్ ద్వారా కలెక్ట్ చేసాం. బట్ మనం కొన్నిసార్లు అన్నీ అంటే ఓకే ఇది ఒక రకమైన వే, కానీ అలా కాదు. ఇప్పుడు మన దగ్గర ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. అంటే ఏంటి? మనం కాలేజీలో ఇప్పుడు ఆఫ్లైన్లో సిస్టంలో ఎంటర్ చేయాలి డేటాని. సో అప్పుడు మన దగ్గర ఏంటి, మన ఎవరో ఒక స్టూడెంట్ పిలిచి, బాబు మన క్లాస్లో ఉన్న 60 మందిని డేటా ఎంట్రీ చేయి, వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ ఎంటర్ చేయి. ఓకే, వాళ్ళు ఇంటర్న్షిప్, వాళ్ళు ఏ క్లాసు, ఓకే వాళ్ళ యొక్క మెంటర్ నేమ్ ఏంటి, ఓకే మెంటర్ నేమ్ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క కంపెనీ పేరు ఏంటి, ఓకే సో ఏ కంపెనీలో చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు అడిగారు అనుకున్నాం. ఓకే, ఏ కంపెనీలో చేస్తున్నారు అనేది అడిగారు వాళ్ళు. అప్పుడు ఎలా చేస్తారు మీరు? హౌ యూ విల్ కీప్ ఎంట్రీ చెప్పండి, ఎలా చేస్తారు ఎంట్రీ? నార్మల్ బేసిక్ గా టైప్ చేసుకుంటూ వెళ్తాం సార్. సో ఒక్కొక్కటి టైప్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వి హావ్ టు అవును గో సార్. ఆన్ కీప్ ఆన్ టైపింగ్. సో అది ఎస్ డెఫినెట్ గా అది ఈజీయే, కానీ దాంట్లో కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం కష్టపడుతుంటాం. ఓకే, చాలా కష్టపడుతుంటాం. సో ఆ కష్టాన్ని తగ్గించడం కోసం ఈరోజు మనం ప్లాన్ చేసామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ డేటా ఉంది, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసేసి నేను ఓకే జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ అండ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్, ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది మీకు, ఆ ట్యాబ్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో క్లిక్ చేయగానే ఇలా మనకి ఎంట్రీ వచ్చింది. ఓకే, ఇక్కడ నేనేమంటున్నాను, వెంకట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఆ తర్వాత ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ తర్వాత క్లాస్ వచ్చేసి ఒక 12th క్లాస్ అనుకుందాం శాంపుల్గా. ఓకే, ఇక్కడ కూడా వెంకట్ అని ఇస్తున్నాను. ఓకే, సో క్లిక్ ఎంటర్. ఇక్కడ డేటా ఏమైనా అప్డేట్ అయిందా? సో ఈ ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ లాగా అనిపించిందా మీకు ఏమన్నా? అంటే మనం ఫామ్ మనకి ప్రతిసారి ఎక్సెల్లోకి వెళ్ళి మొత్తం ఒక్కొక్క లైన్ ఎత్తుక్కుని వన్ బై లైన్ అంటే లైన్ బై లైన్ ఎత్తుక్కుని చేసేదానికన్నా డైరెక్ట్గా మనం ఇక్కడ సపోజ్ సాయి, ఓకే సాయి మనోడు ఎక్సెల్ అనుకుందాం. ఓకే, సో మనోడు ఏ క్లాసు? ఎక్సెల్ క్లాస్ అనుకుందాం. అండ్ తర్వాత మనోడు 15th క్లాస్ అనుకుందాం. ఊరికి నేను జస్ట్ శాంపుల్కి ఇస్తున్నాను. లేదా బీఎస్సీ, మనోడు ఏంటిది బీఎస్సీ అనుకుందాం. అండ్ తర్వాత మెంటర్ మేబీ నేనే మెంటర్ కాబట్టి వెంకట అని ఇస్తున్నాను. ఓకే, డన్. ఎంటర్ అయిపోయింది ఇక్కడ. లేదా నేను ఒక్కొక్క లైన్ ఇప్పుడు మామూలుగా అనుకోండి, సో ఇప్పుడు నేను సంథింగ్ చిన్న అని చెప్పేసి ఇవ్వాలి, తర్వాత పైథాన్, ఓకే పైథాన్ అని చెప్పేసి ఇవ్వాలి. అండ్ తర్వాత మళ్ళీ కాలం షిఫ్ట్ చేసుకోవాలి, షిఫ్ట్ చేసుకుని ఇక్కడ బీకామ్, ఓకే బీకామ్ అని ఇవ్వాలి. ఆ తర్వాత మెంటర్ నేమ్ అనేది ఇవ్వాలి, మెంటర్ నేమ్ ఇవ్వాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్. సో మనకి ఇది అంటే ఇలా ఎంట్రీ కష్టమా అంటే కష్టం కాదు, బట్ దీనికన్నా ఈజీ మెథడ్ ఏంటి? ఇందాక నేను చూపించాను కదా మీకు ఫామ్ అనేది, ఆ ఫామ్ అనే మెథడ్. సో అది మీరు ఎక్సెల్లో ఎలా చేయాలి అనేది ఈరోజు టాపిక్. సో మనం నేర్చుకుందాం ఆ టాపిక్, ఇంట్రెస్ట్గానే ఉందా లేదా? సో అది ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటాం అంతే. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు ఇప్పుడు అది ఎలా సెట్ చేయాలి అక్కడికి అనేది నేను మీకు చూపిస్తాను. సో మనకి అంటే మనకి 2-3 వేస్ ఉన్నాయమ్మా, దాన్ని సెట్ చేయడానికి దేర్ ఆర్ 2 to 3 వేస్. అంటే ఒకే దారిలో అంటే ఒకే పనికి 2-3 దారుల నుంచి వెళ్ళొచ్చు మనం. ఓకే, ఫస్ట్ మనం దీంట్లో ఈ వర్క్ చేయాలంటే మనకి ముందు రిబ్బోన్ అంటే ఏంటో తెలియాలి. మనకి రిబ్బోన్ అంటే ఏంటో తెలుసా? రిబ్బోన్ విన్నారా పేరు?
ఫైల్ హోమ్ ఇన్సర్ట్ వాటిని రిబ్బన్ మన పైన ఉన్న టోటల్ ని మనం ఏమంటాం రిబ్బన్ అండ్ దీంట్లో టాబ్స్ అని దేన్ని అంటాము గ్రూప్స్ అని దేన్ని అంటాము క్లిప్బోర్డ్ ఫాంట్ అని గ్రూప్స్ ఓకే హోమ్ డేటా రివ్యూ వ్యూ ఇవన్నీ గ్రూప్స్ సారీ టాబ్స్ ఓకే అండ్ తర్వాత వీటి లోపల ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఇండివిజువల్ గా వీటిని ఏమంటాం మనం గ్రూప్స్ గ్రూప్స్ సో ఇప్పుడు మనం అదే యూజ్ చేయబోతాం అన్నమాట సో వీఆర్ యూజింగ్ వన్ ఆఫ్ దెమ్ సో ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఒక యారో బటన్ చూడండి సరేలే ముందు అది వద్దులే ముందు ఫైల్స్లోకి వెళ్ళాం ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో మోర్ అని కనిపిస్తుంది కనిపిస్తుంది మీకు మోర్ మోర్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అని కనిపిస్తుంది ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఓకే సో ఫ్రమ్ ద లాస్ట్ సెకండ్ వన్ ఫ్రమ్ ద లాస్ట్ సెకండ్ వన్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా సెట్టింగ్స్ వచ్చినాయి ఓకే ఇవే మొత్తం దాని లోపల ఉన్న ఇది మన గ్రూప్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం కదా వాటికి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట సరే వీటిలో కస్టమైజ్డ్ అంటే మనం కస్టమైజ్ చేస్తున్నాం అనమాట మనకు నచ్చినట్టు కదా చేసుకుంటున్నాం యాక్చువల్గా ఇది మనం మాడిఫై చేస్తున్నాం అంటే కస్టమైజేషన్ చేస్తున్నాం అనమాట రీబోర్న్ని మనకు కావాల్సిన విధంగా మనం కస్టమైజ్ చేస్తున్నాం ఓకే దాంట్లో మనం ట్యాబ్స్ ఓకే ఇక్కడ మనకి టూల్స్ అని పెట్టుకున్నాం టూల్స్ ట్యాబ్ అని సో ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఆల్ ట్యాబ్స్ అని ఇక్కడ చాలా ఉన్నాయి మనకి దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సరే మనం అక్కడ దాకా వెళ్ళొద్దు ముందు ఫైల్స్ దగ్గరికి వెళ్ళాం ఫైల్స్ మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను సో ఇక్కడికి ఎలా రావాలో చెప్పండి ఫైల్స్ లోకి వెళ్ళాను తర్వాత మోర్ లోకి వెళ్ళాను తర్వాత ఆప్షన్స్ మీదకి వెళ్ళాను తర్వాత కస్టమైజ్ రిబ్బన్ ఓకే కస్టమైజేషన్ లోకి వచ్చాను తర్వాత సో ఇక్కడ ఇక్కడ నుంచి మనం మనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలి సో దీంట్లో మనం ఫస్ట్ వెతకాల్సింది ఫామ్ ఓకే దాన్ని ఏమంటారు డేటా ఎంట్రీ ఫామ్ అంటారు సో దాన్ని మనం ఏమని పిలుస్తాం ఫామ్ అంటే మనం ఏదన్నా రాయాలంటే ఫామ్ అంటాం కదా ఇట్స్ ఫామ్ అన్నమాట ఓకే ఆల్ కమాండ్స్ సో మనకి అది వెతకాలంటే చాలా కష్టం కాబట్టి వన్ బై వన్ ఎత్తుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాం ఆల్ కమాండ్స్ మొత్తం కావాలి మనకి ఉన్నాయన్నీ కావాలి అప్పుడే ఈజీగా దొరుకుతుంది ఓకే సో దాంట్లో మనం ఏం ఎత్తుకోవాలి ఇప్పుడు సో ఫార్మ్స్ అనేది ఎక్కడో ఎత్తుకోవాలి సో ఆల్ ట్యాబ్స్ లో దొరుకుతుంది సో ఫార్మ్స్ వచ్చినప్పుడు చెప్పండి సో ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు ప్రతిదీ ఓకే మనకు కనిపించేలాగా మన టూల్ బార్లో పైన కనిపించే రిబ్బన్లో మనం వీటిని ప్లేస్ చేసుకోవచ్చు ప్రతిదీ ఓకే ఎనీ అడ్వాన్స్ ఎఫ్ ఆర్డర్లోకి వెళ్ళిపోండి సార్ కనిపిస్తుంది సిడీలో ఉన్నారు కదా సార్ ఎఫ్లోకి వెళ్ళిపోండి ఓకే ఓకే ఇంకా ఈజీ వేస్ ఉంటాయి బట్ మీకు ఇవన్నీ ఉంటాయని కూడా చూపించలేదు యా సో ఇక్కడ వచ్చేసింది ఎఫ్ ఫాంట్ సో ఎఫ్ఓ తర్వాత ఆర్ ఎఫ్ఓఆర్ ఫామ్ వచ్చింది ఇక్కడ సో ఈ ఫామ్ అనేది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు దేంట్లో కావాలంటే దాంట్లో యాడ్ చేయొచ్చు ఓకే సో నేను సపోజ్ గ్రూప్లోకి యాడ్ చేయాలనుకోండి గ్రూప్లో కూడా యాడ్ చేయొచ్చు సో ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం వీ కెన్ క్యూ న్యూ ట్యాబ్ ఓకే న్యూ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ న్యూ ట్యాబ్ ఇవ్వచ్చు అలాగే న్యూ గ్రూప్ ఇవ్వచ్చు ఓకే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ట్యాబ్ నేను కొత్త ట్యాబ్ మన ఓన్ ట్యాబ్ సెల్ఫ్ మేడ్ ట్యాబ్ని క్రియేట్ చేస్తున్నాను ఓకే విఆర్ మేకింగ్ సెల్ఫ్ మేడ్ ట్యాబ్ దాంట్లోకి ఇక్కడ మనం నేమ్ ఇవ్వచ్చు అనమాట ఓకే సెల్ఫ్ మేడ్ ట్యాబ్లో న్యూ ట్యాబ్లో మనం నేమ్ అనేది ఇవ్వచ్చు రీనేమ్ ఇస్తున్నాను సో నేమ్ ఏమని ఇస్తున్నాను నేను ఇక్కడ వెంకట్ అని పెడుతున్నాను అంటే మనకు తెలియాలి కదా మనం చేసుకున్నామని చెప్పి సో వెంకట్ అని చెప్పి కస్టమైజ్ ట్యాబ్ ఒకటి క్రియేట్ చేశాను ఓకే ట్యాబ్ లోపల ఒక గ్రూప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇది గ్రూప్ అనమాట సో గ్రూప్ సార్ ఫామ్ ఓకే అడిగి
Okay, you must be added in the customized group that created to the okay. So one second. So you can add chadam. So it's only add IP. Okay, we have added into the customized dan loki manam group add chesam. So click OK, bus IPante. Okay, done. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడన్న వెంకట్ అని కనిపిస్తుందా వీటిలో, అంటే ఇన్సర్ట్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాటిలో వెంకట్ అని ఎక్కడ ఉందా మీకు? వెంకట్ ట్యాబ్ ఎక్కడ ఉందా? హోమ్ పక్కన ట్యాబ్, దేర్ ఇస్ ఎ ట్యాబ్ విత్ ద నేమ్ ఆఫ్ వెంకట్. సో చూడండి ఈ వెంకట్ అనే ట్యాబ్ క్లిక్ చేస్తే మనం ఏం యాడ్ చేసాం అక్కడ? ఫామ్ యాడ్ అయింది కదా. ఎక్సెల్ లో మనం ఓన్ ట్యాబ్ యాడ్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. అండ్ దాన్ని ఫామ్, మనకు ఫామ్ కావాలనుకున్నాం, ఫామ్ క్లిక్ చేసాం. సో వన్స్ యూ క్లిక్ ఆన్ దిస్, సో ఇప్పుడు మనకు అన్ని వచ్చేసినాయి ఇక్కడ. ఇక్కడ వచ్చినాయి కదా. సో ఇలా మనం డేటా అనేది ఎంట్రీ చేయొచ్చు. ఓకే, వీ కెన్ యాడ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ డేటా ఇన్ దిస్. ఓకే, సో ఇప్పుడు మీరు డేటా ఈజీని అంటే చాలా ఈజీగా ఎంట్రీ చేయొచ్చు, చాలా ఈజీగా ఎంట్రీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను వెంకట్ అని చెప్పేసి లైక్ పిహెచ్పి అని ఇస్తున్నాను. ఆ తర్వాత సో క్లాస్ వచ్చేసి బిఎస్సి, ఓకే బిఎస్సి అని ఇస్తున్నాను. సో తర్వాత ట్యాబ్ క్లిక్ చేస్తే అంటే ట్యాబ్ బటన్తో మనకు అన్ని నడిచిపోతాయి అన్నమాట. సో ఐమ్ గివింగ్ చిన్న. సో అండ్ తర్వాత ఇక్కడ రాసిన తర్వాత ఏమన్నా ఎప్పుడు క్లిక్ ఎంటర్, ఎంటర్ చేయడం కానీ లేదా న్యూ బటన్ క్లిక్ చేయడం కానీ మన డేటా అనేది అలా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, మీరు అలా ఎన్ని ఫీల్డ్స్ అయినా ఉంచుకోండి, ఇట్ విల్ బి అప్డేటెడ్ అప్డేటెడ్ అప్డేటెడ్. ఓకే, ఇట్ విల్ బి అప్డేటెడ్. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ గిరి. ఓకే, గిరి అని చెప్పి తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ ఇంటర్న్షిప్ యాజ్ ఎ ఎక్సెల్. ఓకే, ఎక్సెల్ తీసుకుంటున్నాను. తర్వాత క్లాస్ అనేది బీకామ్. ఓకే, బీకామ్ తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఎంటర్ నేనే. ఓకే, దెన్ క్లిక్ ఎంటర్. సో ఎంటర్ క్లిక్ చేయగానే మనకి డేటా చూడండి ఎంత ఈజీగా అప్డేట్ అయిపోతుందో. అయితే ఇలా మనకి డేటా చాలా ఈజీగా ఎంటర్ చేస్తుంది. ఓకే, సో బాగుందా కాన్సెప్ట్? బాగాలేదా? ఈజీ ఆర్ నాట్? ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి, హౌ టు యాడ్ దట్, దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది మాత్రమే తెలియాలి. దీంట్లో పెద్ద కష్టమే లే, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఎలా అప్డేట్ చేయాలి, డేటాని మనం ఎలా ఎంట్రీ చేయాలనేది మాత్రం మనకు తెలిస్తే ఆటోమేటిక్గా డేటా మొత్తం వచ్చేస్తుంది. అయితే అంతేనా, ఇంకా వేరే ఏమైనా చేయొచ్చా అంటే ఎస్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ బాబు వినండి బాబు. సో మీకోసమే కదా చెప్తున్నాము. సో నేను రామ్ అని ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ రామ్. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ లైక్ పైథాన్, పైథాన్ అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత క్లాస్ ఏదో పిచ్ నేమ్ ఇచ్చేసాను. ఆ తర్వాత మెంటర్ నేమ్ ఇస్ వెంకట్. ఓకే, నేను వెంకట్ అని ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ మన క్లాస్ నేమ్ తప్పు ఉందా లేదా? ఇక్కడ చూడండి క్లాస్ నేమ్ అనేది పిచ్ నెంబర్ ఇచ్చాం. సో దాన్ని ఎడిట్ చేయాలంటే ఓకే ఫైండ్ ప్రీవియస్. సో చూడండి ప్రీవియస్ తమ్ముడు, ప్రివ్యూ కాదు. ఓకే, ప్రీవియస్ అనొచ్చు, ప్రివ్యూ అనొచ్చు. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. ఓకే, యా గుడ్. యా సో ఇక్కడ ప్రివ్యూ అనొచ్చు లేదా ప్రీవియస్ అనొచ్చు, మోతర్. ఓకే, సో ఇక్కడ మనం ఏమనొచ్చు లైక్ బీటెక్. ఓకే, మనోడు బీటెక్ అనుకుందాం, ఎంటర్. అప్డేట్ అయిందా అవలేదా డేటా? ఓకే, మళ్ళీ నేను ప్రివ్యూలోకో ప్రీవియస్లోకో వెళ్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇలా మనం ఎక్కడ వరకు వెళ్ళాం? ఫస్ట్ నెక్స్ట్ అంటే నేను సెకండ్ కాలమ్ సెకండ్ దాంట్లోకి వెళ్ళాను, తర్వాత థర్డ్ దాంట్లోకి వెళ్ళాను, తర్వాత ఇంకంతే. అంటే మన డేటా ఉన్నంత వరకు మనకి యాక్సెస్ దొరుకుతుందా లేదా ఫ్రంట్ అండ్ బ్యాక్? ఇప్పుడు చూడండి ఫస్ట్ వెంకటమ్మ, ఇక్కడ నేను వెళ్ళి పిహెచ్పి ఉంది, ఇక్కడ పి తీసాను. ఓకే, ఎంటర్ క్లిక్ చేశాను, మారిపోయిందా డేటా? ఇప్పుడు ఇదెందుకు తెచ్చాము అసలు? ఆ లెక్కలో సెల్ లోనే ఎంటర్ చేసుకోవచ్చు కదా మనం డేటా మొత్తాన్ని. అంటే ఈజీ యాక్సెస్ అంటే
ఇప్పుడు ఇది లేదు, ఇది లేనప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇచ్చి పెట్టుకో, ఎవరొద్దన్నా నేను. చేయొచ్చు చేయొచ్చు. ఇప్పుడు మనకేంటి, మనకున్న ఆప్షన్స్ చెప్తున్నా నేను, మనకున్న ఇది ఇప్పుడు అడ్వాన్స్డే కదా. జనరల్ గా చెప్పాలంటే మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్టే కదా, అవునా కదా? సో మనకి ఉపయోగపడేది అనేది మాత్రమే చెప్తున్నా. ఓకే, కాకపోతే మనం ఇక్కడ ఏదో చేసాం, ఇప్పుడు డిలీట్ చేయాలనుకోండి, వి కెన్ డిలీట్. ఓకే, వి కెన్ డిలీట్ దోస్ రికార్డ్స్ ఫ్రమ్ హియర్. సో ఇది మనం సెలెక్ట్ డీసెలెక్ట్ చేసినప్పుడు యూ హావ్ టు సెలెక్ట్ ప్రాపర్లీ. ఓకే, యా. సో నెక్స్ట్ కావాలనుకుంటే విల్ గో టు నెక్స్ట్. ఓకే, ప్రీవియస్ కావాలనుకుంటే ప్రీవియస్. ఓకే, ఇలా మనం న్యూ అంటే ఎంట్రీ, న్యూ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు న్యూ ఎంట్రీ అనేది ఇవ్వచ్చు మనం. ఓకే, లేదు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, సో యూ కెన్ డిలీట్ పర్టికులర్ లైన్ బై ఎస్. డిలీట్ అయిందా లేదా డేటా? ఓకే, డేటా ఈస్ డిలీటెడ్. అయితే నాకు రీస్టోర్ చేయాలనుకుంటే ఇట్ కెన్ బి రీస్టోర్డ్, బట్ ఇక్కడ ఎందుకు రాలేదు ఇది? సో ఇట్ కెన్ బి రీస్టోర్డ్. ఓకే, సీ దిస్ అవలేదండి. యాక్చువల్లీ ఇట్ హౌ టు బి రీస్టోర్డ్ బట్ అవలేదు, ఎందుకో నాకు తెలియదు. ఓకే, ఫామ్స్. ఓకే, ఫామ్లోకి వచ్చాం. ఫామ్లోకి వచ్చిన తర్వాత అండ్ ఓకే, సమ్ టైమ్స్ మేబీ కొన్ని ఆప్షన్స్ మనకి పనిచేయవు. సో ఇక్కడ ఫామ్ అని క్లిక్ చేసాం. ఫామ్ అని క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్లీ మనం డిలీట్ చేసినప్పుడు రీస్టోర్ ఆప్షన్ ఉండాలి, బట్ ఇక్కడ యాక్టివేట్ అవ్వట్లేదు. అది ఎందుకో నాకు కూడా తెలియదు. ఓకే, ఎందుకనేది నాకు కూడా తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? సో మనకి న్యూ అంటే ఈ రికార్డ్ ఇద్దాం అనుకుంటున్నాం, అలాగే ఎంటర్ చేయాలనుకుంటే యూ కెన్ ఎంటర్ దాన్ అగైన్. సో మీరు ఓకే, రీస్టోర్ అనేది మనం డిలీట్ చేసిన వాటిని చేయలేము. ఓకే, సో లైక్ నేను ఇచ్చాము. ఓకే, తర్వాత ఇంటర్న్షిప్ లైక్ పిహెచ్పి అని ఇచ్చాను, అండ్ తర్వాత క్లాస్ బిఎస్సి అని ఇచ్చాను, అండ్ వెంకట్ అని ఇచ్చాను. ఓకే, రీస్టోర్ దాన్ని చేయొచ్చు అని నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేశాను, వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను సపోజ్ మనం ఈ డేటాలోకి వెళ్ళి ఇక్కడ నేను బీటెక్ అని రాశాను, బీటెక్ అని రాశాను అనమాట. ఓకే, చేసి ఎంటర్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనం కనుక ప్రీవియస్ అంటే లైక్ మనం డేటాలోకి వెళ్తే ఇక్కడ మనం మార్చచ్చు, బట్ ప్రీవియస్ ఈ రీస్టోర్ అనేది ఓకే నేను రీస్టోర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమని రాశాను, బీటెక్ అని రాశాను, సంథింగ్ ఇదేదో పిచ్చిది రాశాను. ఇక్కడ రీస్టోర్ కొట్టంగానే పాత డేటా వస్తుందా ఇక్కడ? సపోజ్ బీటెక్ రాశానమ్మా, ఇక్కడ రిజిస్టర్ కొట్టంగానే డేటా ఈజ్ గోయింగ్ బ్యాక్. ఓకే, డేటా ఈజ్ గోయింగ్ బ్యాక్, బట్ వన్స్ రికార్డెడ్ దెన్ ఇట్ విల్ నాట్ బి రిజిస్టర్డ్. అంటే రికార్డ్ చేయకముందు రిజిస్టర్ అవుతుంది తప్ప రికార్డ్ చేసిన తర్వాత అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ ద టూల్స్. సరే, ఇది అలాగే సెట్ చేయొచ్చు అంటే ఇప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలో చెప్పండి ఫస్ట్. ఈరోజు మీకు అది సెట్ చేయడం, దాన్ని యూజ్ చేయడమే నేర్పించాలి, అదే కాన్సెప్ట్ ఈ రోజుకి. చెప్పనమ్మా, హలో ఉన్నారా క్లాస్లో? ఉన్నాను సార్. వన్ సెకండ్. వెంకట్. ఎస్. ఆప్షన్ ఇలాంటి శాస్త్రాలు చేస్తారా? హలో, ఎవరో ఏదో అడిగారు, చెప్పండి. చెప్తారా, ఎవరో ఏదో అడిగారు చెప్తారా? హలో, హలో, ఫస్ట్ నుంచి చేయాలా సార్? ఫస్ట్ నుంచి మళ్ళీ మరి తెలియాలి కదా మీకు కూడా. ఓకే సార్, చెప్పండి. ఎవరో ఫస్ట్ ఫైల్ అడిగారు క్వశ్చన్, అప్పుడు నాకు నేను అర్జెంట్ కాల్ లిఫ్ట్ చేశాను. చెప్పండి, ఎవరో నన్ను ఏదో అడిగారు.
ఏం అడిగారు? సరే వదిలే, చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఫైల్స్ లోకి వెళ్ళాలి సార్. ఫైల్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళాను. మోర్ ఆప్షన్. ఓకే, మోర్ ఆప్షన్ లోకి వెళ్ళాను. తర్వాత ఆప్షన్స్ సార్. ఆప్షన్స్ క్లిక్ చేశాను సార్. దాంట్లో కింద కస్టమ్ రిబ్బన్ అని వెళ్ళాను. అందులో ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. కమాండ్ ఫామ్ అని ఉంటుంది సార్. ఫస్ట్ ఆల్ పెట్టుకోండి సార్. ఓకే, ఆల్ ట్యాబ్స్. అందులో ఫామ్స్ లోకి వెళ్ళండి సార్. ఫామ్స్ లోకి వెళ్ళాలి. సో లేదా ఈసారి ఆల్ ట్యాబ్స్ ఏ కదా చెప్పింది. ఆల్ సార్, ఆల్ ట్యాబ్స్ కదా సార్. ఆల్ 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 కమాండ్స్. కమాండ్ ఆల్ కమాండ్. ఓకే, ఆల్ కమాండ్స్ సెలెక్ట్ చేశాను. ఫామ్స్ ఎఫ్ లోకి వెళ్ళండి. ఎక్కడ ఉంది? దానికన్నా ముందు మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నా అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను. యాడ్ ఎక్కడ యాడ్ చేయాలి? సరే, ఇన్సర్ట్ లోకి యాడ్ చేయమంటారా? ఓకే, అప్పుడు ఏం చేయాలి? వి హావ్ టు సెలెక్ట్ సంథింగ్. వి హావ్ టు సెలెక్ట్ సంథింగ్ అంటే మనం ఖచ్చితంగా ఒక ట్యాబ్ క్రియేట్ చేయాలి. ట్యాబ్ కావచ్చు లేదా గ్రూప్ కావచ్చు. సో లేదా గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఓకే, వి క్రియేటెడ్ గ్రూప్. ఎక్కడ క్రియేట్ చేసాం? గ్రూప్ అనేది సింపుల్ అయినట్టు ఉంది ఇది. ఓకే, సో ఇక్కడ మనం రీనేమ్ చేసుకోవాలి. ఇక్కడ రీనేమ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏమని సంథింగ్ ఏదో ఒక సింబల్ ఏదో ఒక పేరు ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. న్యూ గ్రూప్, కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అక్కడ. విల్ టేక్ దిస్ యాజ్ ఎ సింబల్. ఓకే, అండ్ ఫామ్. ఓకే, వీఆర్ టేకింగ్ యాజ్ ఎ ఫామ్. ఫామ్ టు యాడ్. ఓకే, డేటా. సరే, ఇక్కడికి పేరు ఎక్కువైపోయింది. సో నేను ఏం చేశాను ఈసారి, నేను ఇన్సర్ట్ అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, యాడ్ అయిపోయింది. చెప్పండి ఎక్కడ యాడ్ అయింది ఇప్పుడు? ఇన్సర్ట్ లో సార్. ఇన్సర్ట్, ఇన్సర్ట్ లో ఎక్కడ ఉంది? ఇన్సర్ట్ లో ఫామ్ కు యాడ్ అని నేమ్ ఇచ్చాను. లాస్ట్ ఫామ్ చూడు. ఫామ్ టు యాడ్ అని ఇచ్చాను. సో ఇలా సెలెక్ట్ చేయాలి. ఈ సెలెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయాలి. సో అప్పుడు మనకి ఫామ్ వచ్చేసింది. వచ్చింది కదా? వచ్చింది సార్. సో అంటే మనం ట్యాబ్స్ యాడ్ చేయొచ్చు కదా, కొత్త ట్యాబ్స్. ఎక్సెల్ లో ట్యాబ్స్ యాడ్ చేయొచ్చా మనం? ఓకే, అలాగే కొత్త గ్రూప్స్ యాడ్ చేయొచ్చా? కొత్త గ్రూప్స్ యాడ్ చేయొచ్చా? ఓకే, సో దాంతో పాటు మనకి ఇక్కడ ఏదైనా టూల్ కనిపించట్లేదంటే ఆ టూల్ కూడా మనం అంటే పర్టికులర్ థింగ్స్ కూడా మనం యాడ్ చేసుకుంటూ రావచ్చు కంటిన్యూస్గా. ఓకేనా? సో దీస్ ఆర్ ద థింగ్స్. సో మనం దీంట్లో ఈ డేటాని ఎడిట్ చేయొచ్చా? ఈ ఫామ్స్ వాడుకొని ఈ డేటాని యాడ్ చేయొచ్చా, ఎడిట్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఎస్, వీ కెన్ ఎడిట్ ద డేటా. సో యూజింగ్ థింగ్స్. సో చూడండి, ఇన్ అవర్స్ ఫామ్ ఏముంది ఇప్పుడు? వెంకట్ అని వచ్చింది. అంటే ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే ఆల్ క్రెడ్ ఆపరేషన్స్. క్రెడ్ అంటే ఏంటి? క్రెడ్ అంటే ఏంటి? క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్. ఓకే, వీఆర్ డూయింగ్ ఆల్ క్రెడ్ ఆపరేషన్స్ యూజింగ్ ఫామ్స్. సో ఈరోజు మనకి ఫామ్ ఎలా యాడ్ చేయాలి, ఫామ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలాగే ఫామ్ ఉన్న ఎగ్జిస్టింగ్ గ్రూప్స్లో ట్యాబ్స్లోకి ఎలా యాడ్ చేయొచ్చు అన్నీ తెలిసినట్టే కదా? ఓకే, సో అండ్ మీరు ఇంకా కొంతమంది ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఇవాళ సరిపెట్టేద్దాం యాక్చువల్గా. సో ఐ విల్ టేక్ అంటే ఆ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. అప్పుడు ఆ డేటాలో నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి మనం ప్రీవియస్ మనం ఏదో ఫామ్ యూజ్ చేసాం కదా. సర్లే,
ఈ డేటా వద్దు, ఈ డేటా అంతా కాంప్లికేటెడ్ డేటా ఉంది, సో ఆ డేటా నేను చూపిస్తే నాకే కాంప్లికేషన్స్ వస్తాయి, సో ఐ డోంట్ వాంట్ ఓపెన్ దిస్ డేటా. సో రా డేటా అండ్ రా డేటా నో, ఐ విల్ నాట్ టేక్ దిస్ ఆల్ డేటా బికాస్ దిస్ బిలాంగ్స్ టు అవర్ కంపెనీ. ఓకే, సో కంపెనీకి సంబంధించిన డేటా కాబట్టి నేను ఓపెన్ చేయను. ఓకే, సో ఇట్స్ ఐ విల్ షో టుమారో. ఓకే, సో లెట్స్ సీ టుమారో. ఓకే, ఈరోజు క్లాస్ అనేది నేను ఆపేస్తున్నాను. ఓకే, సో ఐ హ్యావ్ అనదర్ వర్క్, అంటే నేను వేరే వర్క్లో ఉన్నాను. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇలా వన్ బై వన్.